ఇక వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళ్తుంది బీజేపీ ఇటీవల సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను కేంద్ర మాధ్వర్యంలో నిర్వహించడానికి సిద్ధమవుతోంది హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తుంది ఇప్పుడు జూన్ 2 న హైదరాబాద్ గోల్కొండ కోటలో రాష్ట్ర అవతరణ వేడుకలు చేసేందుకు రెడీ అవుతోంది బీజేపీ తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది అనే విషయాన్ని ప్రజలకు చేరే విధంగా ప్లాన్ చేస్తోంది మరింత సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఒకవైపు बीआरएस प्लांस मोवी कांग्रेस प्लांस कांपटेट वातावरण कैपथ्य बीजेपी प्लांस एट बीजेपी स्ट्राटजी वेल्त मन को अर्थम होनक आया राष्ट्रो समस्या लेवने प्रजल्ल की वे कोई कार्यक्रम अधिकार अट्ला अधिकार भारतीय जनता पार्टी चाल प्रयत्न अंदर भाग सेप्टेंबर 17 విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది ఇప్పుడు తాజాగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంది సో మొత్తంగా ఓవరాల్ గా సిచువేషన్ చూస్తే గనుక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో బీజేపీ చాలా కీలక పాత్ర పోషించింది అన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు బీజేపీ యాక్టివిటీ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే పార్లమెంట్ లో చిన్నమగా చెప్పుకోవాలి అని తెలంగాణ ప్రజలను కోరినటువంటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలంగాణ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆమె చాలా సేపు తెలంగాణ ప్రజలు తెలంగాణ విద్యార్థులు అమరవీరుల గురించి కూడా పార్లమెంట్ లో మాట్లాడారు ఆ సందర్భంగా పలు అంశాలను ఆమె పేర్కొన్నారు ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ వేడుకల్లో ఆయుర్భావంలో బీజేపీ పాత్ర చాలా కీలకము ఒక కేసీఆర్ ఒక్కరే దీనికై తెలంగాణ కోసం పోరాటం చేయలేదు ప్రజలు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నాయి ఉద్యోగులు ఉన్నారు తర్వాత కార్మిక వర్గాలు ఉన్నాయి టీచర్లు ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఉన్ననటువంటి విషయాలను ప్రజలకు చెప్పేందుకు జూన్ 2న తెలంగాణ ఆయుర్భావ వేడుకలను గోల్కొండ కోటపై ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీనికి మళ్ళీ అమిషానే తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్న ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా అపాయింట్మెంట్ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్నట్టుగా తెలిసింది ఒకసారి మనం చూస్తే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించాలని చెప్పి బీజేపీ చాలాసార్లు డిమాండ్ చేస్తూ వచ్చింది గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో తెలంగాణ రాష్ట్రం వచ్చాక అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 నిర్వహిస్తామని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా అప్పుడు టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రకటించారు దాన్ని అమలు చేయాలని చెప్పి బీజేపీ చాలా ఒత్తిడి తీసుకొచ్చింది కేసీఆర్ సర్కారు మీద కానీ కేసీఆర్ మాత్రం అంటే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఎంఐఎం పార్టీకో మరొక వర్గానికో భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా సమైక్యత దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17 నిర్వహించారు కాబట్టి మేము దీనికంటే ముందుగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి పరేడ్ గ్రౌండ్లో అమిషాను తీసుకొచ్చింది చాలా పెద్ద ఎత్తున ఘనంగా ఈ వేడుకలు నిర్వహించింది అప్పుడు జరిగినటువంటి నిజాం టైంలో తర్వాత రజాకార్ల ఆకృత్యాలను ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పగలిగింది సో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా వ్యవహరించింది పార్లమెంట్లో వ్యవహరించింది అట్లనే ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సంఘాలు ఉన్నాయనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఒక ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా అంటే ఇటు టిఆర్ఎస్ అధికార పార్టీ వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ మరి బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా ఈ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీనికి జాతీయ నేతల లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది గతంలో సెప్టెంబర్ 17 ఎందుకు నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాలను అమిత్ షాతో తెలంగాణ ప్రజలకు చెప్పించినటువంటి స్టేట్ బీజేపీ ఇప్పుడు రాష్ట్ర ఆయుర్భావ వేడుకలను ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది తర్వాత బీజేపీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధంగా ఉంది సుష్మా స్వరాజ్ చిన్నమ్మగా పిలువబడేటువంటి సుష్మా స్వరాజ్ అప్పుడు వ్యవహరించిన తీరు ఎట్లా ఉంది రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ యొక్క కీలక పాత్ర ఏంటి ఇట్లాంటి అన్ని అంశాలను గోల్కొండ వేదికగా తెలంగాణ ప్రజలకు చెప్పించేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది మొత్తానికి ఒక స్ట్రాటజీగా వ్యూహాత్మకంగా వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గెలవాలని చూస్తుంది అధికారంలోకి రావాలని చూస్తుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలతో మరింతగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది
స్వేచ్ఛ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ యాదగిరి థ్యాంక్ యూ శివారెడ్డి అండ్ రాజు